ఆనాడు కురుక్షేత్రం జరిగేటప్పుడు కౌరవులు పాండవులు వేరు వేరు, వాళ్ళ మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు పోరాటం వేరు. కానీ వాళ్ళ మీదకి ఎవరైనా దండెత్తితే వాళ్ళు 105 అయి అందరూ కలిసికట్టుగా నిలబడి వాళ్ళ ప్రాంత ప్రజల్ని వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి కొట్లాడేవాళ్ళు. ఇవాళ కూడా మిత్రులారా, చాలామందికి అనుమానాలు ఉండొచ్చు, అపోహలు ఉండొచ్చు, వైఎస్ఆర్ వారసులు ఎవరు అని. నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా, వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టేటోళ్ళే వైఎస్ఆర్ వారసులు అవుతారు తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్ గారి యొక్క ఆఖరి కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులు అవుతారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడి రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాల నుంచి నిశితంగా గమనిస్తున్నా. ఈ ప్రాంతానికి ఇక్కడ పాలించే నాయకులుగా మేము కావాలనుకుంటున్నారు, కానీ ప్రశ్నించే గొంతులు ఎవరి ప్రాంతంలో లేరు. ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే పాలకులు మన మాట వింటారు. ఢిల్లీలో ఉన్న మోడీ ఇవాళ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడంటే ఈ ప్రాంతం నుంచి మోడీని ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇవాళ మీ హక్కుల గురించి ఎవరు మాట్లాడతలేరు. 10 ఏళ్ళైనా మీ పోలవరం పూర్తి కాలే, 10 ఏళ్ళైనా ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు దాపురించింది. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిండ్రు. ఆనాడు ఈ తెలుగు రాజకీయాల నుంచి, ఈ తెలుగు నేల నుంచి నీలం సంజీవారెడ్డి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, ఆ తర్వాతి తరంలో మనకు ఎన్టీఆర్ కావచ్చు, డాక్టర్ వైఎస్ఆర్ కావచ్చు, ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు కావచ్చు, వెంకయ్య నాయుడు గారు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ఖ్యాతిని పెంచి ఈ ప్రాంత సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు సాధించిన వాళ్ళు, దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు. నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఢిల్లీకెళ్ళి వంగొంగి నమస్కారాలు పెట్టే నాయకులే ఉన్నారు తప్ప ఢిల్లీని అడిగి మనకు కావాల్సిన సాధించే నాయకత్వమే ఇవాళ లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు 94లో డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు సజీవ సాక్షి, కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చి ఎన్టీఆర్ యొక్క ప్రభావంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా 94లో రాలే. అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది, ఇక ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బ్రతకాలన్నా కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ఒకే ఒక్క నాయకుడు వైఎస్ఆర్ చేతికి పగ్గాలు అప్పచెప్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. 26 సీట్లతో మొదలైన ప్రయాణం 99లో 90 సీట్లకు వచ్చింది. అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారిండు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై ఆనాటి ప్రభుత్వాల మీద పోరాటం చేసి ప్రజల తరఫున నిలబడి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు ఎర్ర టెండలో వారు పాదయాత్ర చేసి వారి కాళ్ళకు బొగ్గలై అవి పగిలిన ముక్కవోని దీక్షతో ఎర్ర టెండలో 105 డిగ్రీల జ్వరం వచ్చిన ప్రజల కోసం పాదయాత్ర చేసిండు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల కోసం, ఆదివాసుల కోసం, అడవులలో ఉండే బిడ్డల కోసం, మహిళల కోసం, మైనారిటీల కోసం వాళ్ళ సమస్యలను అడిగి వాళ్ళ గుండె చప్పుడు విని 2004లో
ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండు, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండు, 33 ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముక్కవోని దీక్షతోటి ఆనాడు పోరాటం చేసిండు. ఆ పోరాటంలో కూడా కమ్యూనిస్టులు కలిసి వచ్చిండ్రు. సిపిఐ సిపిఎం కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్తో కలిసి పేద ప్రజల కోసం ఎర్ర జెండా ఎత్తిండ్రు. ఎర్ర జెండా కూడా ఆనాడు కాంగ్రెస్తో కలిసింది. ఆ విధంగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఆలోచన తెలుసుకొని, అందుకే రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు మొట్టమొదటి సంతకం ఎల్బి స్టేడియంలో అధికారంలోకి వచ్చిన రోజు ఉచిత కరెంటునిచ్చి రైతులను ఆదుకోవాలి, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు తొలగించాలి, రైతుల మీద ఉన్న భారం ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో 1200 కోట్ల రూపాయలు ఒక కలం పోటుతోని రద్దు చేసి రైతులను ఆదుకున్నాడు. రైతులను వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అని ఆ ఉచిత కరెంటు ద్వారా వైఎస్ఆర్ మనకు నిరూపించిండు. అదేవిధంగా ఆరోగ్యం అందక సర్కారు దవాఖానకు పోతే అక్కడి నుంచి అక్కడనే శ్మశానానికి పోయే రోజులు. పేదలను ఆదుకోవాలంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండాలి, పేదలకు 2 లక్షల రూపాయలతోని ఉచితంగా వైద్యాన్ని అందించి అపోలో యశోద లాంటి ఆసుపత్రులు పేదవాళ్ళు ఎన్నడూ చూడలే. కానీ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తే బాజాప్తా శ్రీమంతులతో పాటు అపోలో యశోద హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు జరిగింది. ఇదే కాదు, పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవాలి, శ్రీమంతుల పిల్లలే నారాయణ లేకపోతే చైతన్యంలో ప్రైవేటు కాలేజీల్లో చదువుకుంటుంటే పేదల బిడ్డలకు బీసీలకు బడుగులకు బలైన వర్గాలకు విద్య దూరమవుతుంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసిండ్రు. పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు కావాలి, రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండాలి, చదువుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అండగా నిలబడి